ఈ రోజు ప్రప్రథమ భారత స్వాతంత్ర సమర యోధుడు అసలు శిశుల తెలుగు బిడ్డ రేనాటి వీరుడు రైతు నాయకుడు రైతు బిడ్డ అయిన స్వర్గీయ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి 217వ జయంతి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు ఆయన జీవించింది ఈ భూమి మీద కేవలం 41 సంవత్సరాలు. 1806లో పుట్టాడు, 1847లో ఉరికమ్మం ఎక్కాడు. కేవలం జీవించింది 41 సంవత్సరాలు. ఈ 41 సంవత్సరాల్లో తన జీవితాన్ని చరితార్థం చేసుకున్న చరిత్రకారుడు చరితార్థుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు. 1847లో భారత స్వాతంత్ర సంగ్రామం ప్రారంభమైంది, సిపాయిల పితూరి ప్రారంభమైంది. అంతకు 10 సంవత్సరాల ముందే 1847లోనే ఆయన వచ్చేసి బ్రిటిష్ వాళ్ళు, ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఆయన చేసిన పోరాటాల ఫలితంగా బ్రిటిష్ వాళ్ళు సహించలేక ఆయన ఉరితీశారు. అంటే ఈ దేశంలో ఝాన్సీ లక్ష్మీబాయి కంటే ముందు, అల్లూరి సీతారామరాజు కంటే ముందు, భగత్ సింగ్ కంటే ముందు, ఈ దేశంలో అందరి స్వాతంత్ర సమర యోధుల కంటే ముందు 10 సంవత్సరాల స్వాతంత్ర సంగ్రామానికి పూర్వమే ఉరికంబానెక్కినటువంటి అమరజీవి త్యాగశీలి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎందుకు మృతి తీయబడ్డాడు? ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం, ఆనాటి ఈస్ట్ ఇండియా కంపెనీ రైతాంగ వ్యతిరేక చర్యలకు, దుష్ట పరిపాలనకు వ్యతిరేకంగా రైతులను సమీకరించి పోరాటం చేశాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు. తత్పర్యవసానంగా ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు, ఆంగ్లేయులు సహించలేక ఆయన ఉరితీశారు. కోయిలకుంట్ల గ్రామం వద్ద జురేటి వాగు సమీపంలో 2000 మంది ప్రజల సమక్షాన మీరు ఆంగ్లేయులను తిరుగుబాటు చేస్తే మీకు ఈగతే పడుతుందని చెప్తూ దండోర వేస్తూ ఉయ్యాల నరసింహారెడ్డి గారిని ఉరితీశారు ఆంగ్లీ. అంతటితో ఆగలేదు. 30 సంవత్సరాల పాటు నరసింహారెడ్డి గారి తలను కోయిలకుంట కోట గుమ్మం మీద వేలాడదీశారు 1877 వరకు 30 సంవత్సరాల పాటు. అంటే దీన్ని బట్టి ఆంగ్లేయులకు ఏ విధంగా సింహస్వప్నంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఉన్నారో దాన్ని బట్టి తెలుస్తాం. కాబట్టి అటువంటి రైతు నాయకుడు, అటువంటి స్వాతంత్ర సమర యోధులు, అటువంటి పోరాట వీరుని యొక్క ఆదర్శం ఈనాటి యువతరానికి, ఈనాటి ప్రజలకు మార్గదర్శకం కావాలి, స్ఫూర్తి కావాలి. ఈనాడు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వం ఆంగ్లేయుల పాలనకు మించిపోయి ఈనాడు దుష్టపాలన సాగిస్తూ ఉంది. రైతులు రగిలిపోతున్నారు, వ్యవసాయం గిట్టుబాటు కాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, అప్పుల బిబ్బులో కూరుకుపోతున్నారు రైతులు. మరొక వైపు నిరుద్యోగ యువత ఉద్యోగాలు లేక నిరాశ నిష్ఫలతో కొట్టుమట్టాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆనాడు ఏ విధంగా నరసింహారెడ్డి గారు ఆంగ్లేయుల దుష్ట పాలనకు వ్యతిరేకంగా పోరాటం సాగించారో ఆ పోరాట స్ఫూర్తితో నేటి యువతరం, నేటి రైతాంగం ఈనాటి బీజేపీ ప్రభుత్వం యొక్క, జగన్ ప్రభుత్వం యొక్క దుష్ట పాలనకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య స్ఫూర్తితో పోరాటం సాగించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ మహనీయుని జయంతి సందర్భంగా ఈరోజు పిలిపిస్తున్నాం.